సో ఫస్ట్ టిప్ ఏంటంటే బాదం ఫ్రెండ్స్, బాదంని మనం నైట్ అంతా నానబెట్టుకుంటాం. ఒక్కోసారి మనకి ఏదైనా ఫ్రై టైప్లో అట్లా కావాలన్నప్పుడు వెంటనే పీల్ చేయడానికి కుదరదు, వాటిని తొక్కు తీయాలంటే చాలా టైం పడుతుంది మనకి. సో అలాంటప్పుడు ఈ టిప్ మీరు యూస్ చేసుకోవచ్చు. బాదంలో కాస్త వేడి నీళ్ళు వేసేసి ఒక 2-2 నిమిషాలు అలా వదిలేస్తే చాలు, అవి వెంటనే మనకి దాని వాటిపైన ఉన్న తొక్కంతా కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఏమీ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం గోరువెచ్చాకైనా మీరు తీసుకోవచ్చు. నేను కొంచెం నీళ్ళు కాగుతున్నప్పుడే అట్లా లాగానమాట. అప్పటికే చూసారా ఎంత చక్కగా ఆ పొక్కంతా కూడా మనకి ఊడిపోయినట్టుగా అయిపోతుందో. సో చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇది మనకి చాలా ఈజీ టిప్. మనం ఎప్పుడైనా బాదం పౌడర్ అలాంటివి ఏదైనా తయారు చేస్తుంటాం కదా పిల్లలకి, అప్పుడు మనం తొక్కు తీసి కొంతమంది చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా అలా కూడా వేసేసుకుంటారు. తొక్కు తీసి చేసే వాళ్ళకి ఏంటంటే అప్పటికప్పుడు అవి నానవు కాబట్టి వెంటనే మనం ఈ విధంగా చేసేయచ్చు అనమాట. చూసారు కదా మనకి చాలా సులువుగా దాని మీద ఉన్న పొక్కంతా వచ్చేస్తుంది. ఇలా తీసుకోవచ్చు మనము, బాగుంటాయి అనమాట. ఇది ఒక ఈజీ టిప్. కొంత గోరువెచ్చగా అయిన తర్వాత మీరు నీళ్ళలో చేయిపెట్టి తీసుకోండి. వెంటనే అవి చాలా వరకు అప్పటికే మెత్తబడిపోతాయి. దాని తొక్కంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా నేను ఒక్క చేత్తోటే అలా చేసేస్తున్నాను. సో చాలా సులువుగా మనకి ఈ టిప్ అనేది అవసరమవుతుంది. నచ్చితే కంపల్సరీ ఈ టిప్ని లైక్ చేయండి. మనం ఇంకా సెకండ్ టిప్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక్కోసారి మనకి కత్తులు ఏంటంటే ముద్దుబారినట్టు అవుతాయి. దాన్ని అయితే మనం వెంటనే నాపరాయి మీద ఎలాగో చేస్తాం, బట్ కత్తిరి విషయానికి వస్తే అది కొంచెం కష్టమవుతుంది. సో ఎలా చేసుకోవచ్చు అనేది నేను చెప్తున్నాను. ఇక్కడ స్టవ్ వెలిగించేసి ఒకసారి ఫ్లేమ్కి కొంచెం హీట్ చేయండి. హీట్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకి కొంచెం షార్ప్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ విధంగా నేను ఎలా చూపిస్తున్నానో అలాగా హీట్ చేయండి. ఇలా చేసిన తర్వాత మనము ఏదన్నా లైక్ అల్యూమినియం ఫాయిల్ ఉంటే, మనం చపాతీలు రోల్ చేసుకునే అల్యూమినియం ఫాయిల్ ఉంటే దాంతో మనము కట్ చేసుకున్న అవుతుంది. అది లేని వాళ్ళు ఇలా టాబ్లెట్ కవర్స్ ఏమన్నా ఇంట్లో ఉండిపోతే వాటిని కట్ చేయండి. ఈ విధంగా మనం అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మనకి కత్తిర షార్ప్నెస్ అనేది పోకుండా ఉంటుంది. దాని పదును అనేది అలాగే ఉంటుంది అనమాట. వీలైనంత చిన్న చిన్న ముక్కలు, ఎక్కడైతే మనకి షార్ప్నెస్ బాగా తగ్గిపోయింది అనిపిస్తుందో అక్కడంతా కూడా చక్కగా మనం కట్ చేసి సేమ్ అదే, ఒకవేళ అల్యూమినియం ఫాయిల్ ఉంటే కనుక అల్యూమినియం ఫాయిల్ని కూడా ఇలాగే కట్ చేస్తే మనకి చక్కగా షార్ప్నెస్ అనేది వస్తుంది అనమాట. ఏదైతే పదును కోల్పోయి ఉంటుందో కత్తిరి, మళ్ళీ వాటికి పదును అనేది వస్తుందనమాట. చాలా ఈజీ టిప్ ఇది. అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మనకి కత్తిరలు అనేవి పదును పోకుండా ఉంటాయి. కత్తి అయితే మనము ఏదన్నా రాయి మీద ఇట్లా నూరితే మనకు కాస్త పదును అవుతుంది, బట్ కత్తిరి విషయానికి ఇది సులువు అవుతుంది అనమాట. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే గ్యాస్ లైటర్ ఫ్రెండ్స్. గ్యాస్ లైటర్లకి మీకు నేను చాలా టిప్సే చెప్పున్నాను. ఇది ఒక మంచి టిప్ ఇది కూడా. దీనికి ఏంటి అంటే మనము పేస్ట్ యూస్ చేయొచ్చు. పేస్ట్ కూడా ఏంటంటే వైట్ పేస్ట్ ఉండాలి. కోల్గేట్ కానీ, మెస్వాక్ ఇలాంటివి ఏంటంటే మనకి వైట్ పేస్ట్ ఉంటుంది, కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. దీన్ని కొంచెం స్క్రబ్బర్ మీద ఇట్లా గ్రీన్ స్క్రబ్బరే తీసుకోండి, మనకి స్క్రబ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని లైటర్ అంతా కూడా చక్కగా ఇట్లాగా స్క్రబ్ చేయండి. వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకండి. ఈ విధంగానే స్క్రబ్ చేయండి. మనకి వాటర్ యాడ్ చేస్తే ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ వాటర్ లైటర్లోకి వెళ్ళిపోయి మనకి గ్యాస్ లైటర్ పాడవడం జరుగుతుంది అనమాట. అలా చేయకుండా కేవలం మీరు ఇలాగా జస్ట్ పేస్ట్ను ఉపయోగించి మాత్రమే ఇట్లా స్క్రబ్ చేయండి. ఇలా స్క్రబ్ చేసిన 2 మినిట్స్కే మీకు తలతల మెరిసిపోద్దండి గ్యాస్ లైటర్ అనేది. దాని మీద మనకి జుడ్డు ఎక్కువగా ఉంటుంది. వంట చేస్తున్నప్పుడు చాలాసార్లు మనం దాన్ని పట్టుకుంటుంటాము. సో దానివల్ల ఏంటంటే ఆయిల్ అంతా దాని మీద పేరుకుపోయి బాగా జుడ్డుగా అయిపోతుంది కదా. ఇలా మనం చేస్తూ ఉంటే ఒక 10-15 డేస్కి ఒకసారి, 10 రోజులకి 15 రోజులకో చేస్తూ ఉంటే మీకు లైటర్ అనేది చక్కగా క్లీన్గా ఉంటుంది. వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఒక గుడ్డతోటి కానీ లేకపోతే ఈ విధంగా టిష్యూ పేపర్తో కానీ తుడిచేసేయండి. చూసారా గ్యాస్ లైటర్ ఎంత చక్కగా మెరిసిపోతుందో. ఈ కార్నర్స్ అంతా కూడా రుద్దేసి నీట్గా చేసేసుకోవచ్చు. మీరే చూడొచ్చు లైటర్ ఎంత చక్కగా మెరిసిపోతుంది అనేది. ఇప్పుడు దాని మీద మనకి ఎటువంటి జుడ్డు లేదనమాట, చాలా నీట్గా తయారైపోతుంది. ఈ టిప్ నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. సో నెక్స్ట్ టిప్ చూపిస్తున్నాను చూడండి. మీకు మనకు ఒక్కోసారి ఉల్లిపాయలు తరిగేటప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు తరిగే ముందే ఒక 10 నిమిషాలు ఇలా మీరు డీఫ్రిజ్లో పెట్టేసుకోండి ఉల్లిపాయలని. అలా పెట్టేసుకున్న ఒక 2 నిమిషాల తర్వాత తీసి అప్పుడు మీరు వీటిని కట్ చేసుకోండి.
అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దానిలో నీరు శాతం అనేది దానిలోనే ఉండిపోతుంది. మనకి ఏంటంటే కట్ చేసినా కూడా మన కళ్ళల్లో నీళ్ళు అనేవి రావు. ఉల్లిపాయలు కట్ చేసుకునేటప్పుడు నీళ్ళల్లో వేసుకుని కూడా ఒకసారి మనం కట్ చేస్తుంటాం కదా, ఆ నీళ్ళని అస్సలు వేస్ట్ చేయకండి. ఆ వెజిటబుల్ స్టఫ్ని మీరు వెంటనే చెట్లలో వేసేసుకుంటే వాటిలో ఉన్న శక్తి అంతా చెట్లకు వచ్చి చెట్లు బాగా పెరుగుతాయి. ఇదే కాదు, కూరగాయల్లో కూడా మీరు ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. కూరగాయ తొక్కులు ఏమైనా ఉన్నా కూడా చేయొచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం ఎప్పుడైనా ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటాం, ఇక్కడ నేను బూస్ట్ కానీ బ్రూ కానీ ఏమైనా తెచ్చుకున్నప్పుడు అలా డబ్బాల్లో కట్ చేసి పెడితే గాలంతా పోయి అవి గడ్డగట్టిపోతాయన్నమాట, ఇలాంటి డబ్బాలు ప్రత్యేకంగా. సో మీరేం చేయాలి అంటే ఒక 8 డబ్బాల్లో వీటిని పెట్టుకోండి. వాడిన ప్రతిసారి ఈ విధాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఈ విధానంలో ఏంటి అంటే, మీరు కట్ చేసుకున్న ప్యాకెట్స్ ఏదైనా సరే ఇట్లాంటివి కానీ ఉంటే, గడ్డ కట్టిపోయే ఉంటే, వాటిని వెంటనే 8 కంటైనర్లో పెట్టేసి ఆ బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీరు చేసిన ప్రతిసారి ఇలా చేయడం వల్ల ఏముందంటే లోపల పొడి పొడిగానే మనకి పౌడర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఉడన్వి మీరు ఏదన్నా స్పాచులాస్ కానీ ఇట్లాంటివి ఏదైనా యూస్ చేస్తుంటే అప్పుడప్పుడు వాటిని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ రోలింగ్ పిన్ కూడా నేనేం చేస్తున్నాను అంటే, మన ఇంట్లో వంట నూనె ఉంటుంది కదా, అది కొంచెం చేతిలోకి వేసుకోండి. వంట నూనె ఏం చేయాలంటే వీటిని చక్కగా మసాజ్ చేయాలి. చాలా చక్కగా మెయింటైన్ అవుతాయి, ఇవి పాడవకుండా ఉంటాయన్నమాట. ఇలాగే చెక్క గెరిటెలు ఇంట్లో ఏదన్నా ఉన్నా కూడా మీరు ఈ విధంగా చేసుకోవడం వల్ల అవి చక్కగా మెయింటైన్ అవుతాయి, పాడవకుండా ఎక్కువ రోజుల పాటు మనం ఉపయోగించుకునేలాగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ని ఏదైనా వాష్ చేయాలి, క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా ఒక బౌల్లో ఒక 2 వెనిగర్ తీసుకొని బాగా వాటర్లో మిక్స్ చేసేసేయండి. నార్మల్ వాటర్లోనే మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఏదైనా చిన్న ఐటమ్స్ బాగా స్మెల్ వచ్చే ఐటమ్స్ ఉంటే ఇట్లా బ్రష్ తీసుకొని ఈ విధంగా కడిగేసుకోండి. ఆ వెనిగర్ వాటర్ వేసి కడుక్కోవడం వల్ల ఏమవుతుందంటే వాటి దగ్గర ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా పోతుందన్నమాట, చక్కగా ఉంటుంది. అదే వాటర్ని మనం షింక్లో వేసినా కూడా మనకి షింక్ కూడా ఎటువంటి స్మెల్ రాకుండా చక్కగా ఉంటుందన్నమాట.